నమస్తే పేరు ఎంత ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డే హైదరాబాద్ ఉంటారు ఆ పల్లవుడా చదువుకున్నారా కొడుకులు బిడ్డలు చదువుకున్నారు కానీ చదువుకున్నారు కదమ్మా మరి ఉద్యోగాలు రాలేదు వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఏం లేవు మరి కేసీఆర్ సార్ పోయిన లక్షలు లేని కదా లక్ష ఉద్యోగాలు ఇస్తాను పాడుగుంపల్ల ఉండ నేను ఏం లేదు బాధాలు ఇల్లు లేని వాళ్ళకు ఖాళీ ఉంటే మరి ఐదు లక్షలు ఇస్తాను మళ్ళా మూడు లక్షలు ఇస్తాడు ఒకసారి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు మరి రాలేదు మీ ఊరుకో మండలంలో ఆయన రాలేదు ఇయ్యలేదు ఏవి రాలేదు ఐదు లక్షలు రాలేదు మూడు లక్షలు రాలే మరి మీరు అంటే పొలం ఉంది అమ్మ మీకు పొలం లేదు నాయన పొలం లేదు నాకు మరి పొలం లేని వాళ్ళకి మూడు ఎకరాల భూమి ఇస్తాను కదా కేసీఆర్ సార్ ఏది నాయనా ఏది ఇయ్యలేదు పొలం ఇయ్యలేదు మూడు ఎకరాల భూమి ఇయ్యలేదు ఈ ఇల్లు కూడా లేదు పాడు గుంపల్లా ఉండ పిల్లలు హైదరాబాద్లో ఉండరు ఎంతమంది ఉంటారు ఇంట్లో మొత్తం ఇంట్లోనా నలుగురం ఉండవు నలుగురం ఐదుగురం వర్షాకాలం కురుస్తుంది కురుస్తుంది నాయన కురుస్తుంది పాడుగుంప కురపోతే పాడుగుంపాల మూడు నాలుగు ఏండ్ల ఆ నీళ్లు ముంచుకుంటా అక్కడ పోసుకుంటా ఉండ ఏది లేదు నా దేరు ఏది లేదు పట్నంలో పోయి బతుకుతుండ్రు ఏది గతి లేని అందుకు అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకురా మీ ఇద్దరు కొడుకులు వాళ్ళు ఇద్దరు కొడుకులు అంతే మరి వాళ్ళు ఇంతవరకు చదువుకున్నారు అమ్మ వాళ్ళు పదే చదువుకున్నారు పదే చదువుకున్నారు నాన్న మరి అంటే మరి మధ్యలో చదువు ఆపేసిరు ఎందుకన్నా మరి ఏం చదివియలేదు నాయనా నేను చదివియలే వాళ్ళు చదువుకోలేరు పట్నం పోయి భర్తాం నువ్వు పాడుగు పల్లనే ఉండుండని పెట్టిపోయిండ్రు ఆ పిల్లలు కూడా చూసుకుంటలేరు డబల్ రూములు ఇస్తాను ఇస్తాను ఏది లేదు ఆ డబల్ రూములు లేవు ఏది లేదు పాడుగొంపల్లనే ఉంచు మా పిల్లలు కూడా గవర్నమెంట్ కూడా చూసుకుంటలేరు నాకు ఎవరు చూసుకుంటలేరు మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పరిపాలన ఎట్లా ఉండే మరి ఇండ్లు వచ్చినాయి అప్పుడు అవి వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదు ఊరుకొండలో ఏది రాలేదు పింఛన్ వస్తా పెద్దమ్మా నీకు ఆ పింఛన్ వస్తుంది బిడ్డ నిన్న మొన్ననే వచ్చింది మరి రెండు వేల పింఛన్ వస్తే నీకు అంతా వెళ్తుందా ఇంట్లో సరిపోతుంది ఏడు సరిపోతలేదు నాయన సరిపోతలేదు మరి కిరాణా షాప్ కొద్ది పప్పు నూనె ధరలు ఎట్లున్నాయి ధరలు మస్తు కూడా ఉంటే ఏది వస్తలేదు బియ్యం వస్తలేవు కూరగాయలు వస్తలేవు నలభై రూపాయలు యాభై రూపాయలు కిలోకు కూరగాయలు ఏం కొనుక్కోసుకుంటాం బిడ్డ చెప్పు పిల్లలు చూస్తేనే ఎరగన్ చేసి అని ఉండదు మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మరి ఒకవేళ మళ్ళా పెడితే పించిని పెంచుతాడు మరి అప్పుడు మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటేయాలనుకుంటారా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కోటేస్తారా ఎందుకే మాకు కావాలే ఇల్లు ఇల్లు కావాలి అంటే మరి మూడు వేలు ఇస్తాడు ఆ మూడు వేల పింఛన్ ఇచ్చి ఓట్లు వేసుకుంటాడు మరి మరి ఇల్లు ఇస్తారా అని భావిస్తారా మళ్ళీ గెలిస్తే కేసీఆర్ సార్ ఇండ్లు ఇవ్వాలి ఇండ్లు ఇస్తేనే బాబు మూడు వేలు ఇస్తున్నాను ఊకోవద్దు ఊకోవద్దు ఎందుకు ఊక్కోవాలి మాకు అయితే ఇల్లు లేరు మరి ఇప్పుడు వచ్చే మరి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడున్న ఇందు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డబల్ బెడ్రూమ్లు వస్తే ఇస్తాం మాకు కావాలే ఇల్లు మూడు వేలు ఇస్తా ఇస్తే ఏం చేంజ్ సరిపోతాయి మూడు వేలు ఇచ్చిన కానీ మాకు కావాలే ఇల్లు బిడ్డ ఇంకా ఎవ్వరి చెప్తే వాళ్ళు ఇంట కిరాయి ఇల్లు అయింట ఇల్లు కిరాయిలా సొంతం ఇలా కిరాయి ఇల్లు బిడ్డా కిరాయిలా ఆడ ఉంటాయి ఎంత కిరాయి ఇది రెండు వేలు రెండు వేలు ఉండి ఉన్నాయి సంవత్సరాల నుంచి కిరాయి కడుతూ ఇంట్లో మరి నాలుగు నెలలు